హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చక్కగా రెడీ అయ్యి హరి ఎక్కడబ్బా అనుకుంటే బయటెళ్ళి కార్ తుడుస్తున్నారన్నమాట. మా అందరికి ఇది పెద్ద షాకింగ్ న్యూస్. ఎందుకంటే ఈయన ఈ పని అస్సలు చేయరు, నేనే క్లీనింగ్ అంతా చేస్తాను. ఇలాంటివన్నీ అప్పుడప్పుడు షూట్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ కనపడవు కదా. చాలా రేర్లీ జరుగుతాయి అవి, ఇట్లాంటి థింగ్స్. డాడీ కంపడం కెమెరా పైన, డబుల్ రెయిన్బో రావడము. డబుల్ రెయిన్బో సరే నానా. సరే మమ్మీ, బాయ్ బాయ్, సీ యూ టాటా. వేసుకో, గేట్ వేసుకో. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేసాం. ఇది మండే రోజు బ్లాగ్ అండి. ఈరోజు లవ్లీ స్కూల్కి వెళ్ళలేదు, లక్కీ కూడా వెళ్ళలేదు. హాయ్. లవ్లీని హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము, డెంటిస్ట్ దగ్గరికి. నిన్నటి నుండి మళ్ళీ టీత్ పెయిన్ అని చెప్తుంది. సో దానికి తోడు ఏంటంటే మళ్ళీ ఒకసారి చూపిద్దాం వేరే దగ్గర, వాళ్ళన్నా బ్రేసెస్ వేయిస్తారా లేదా వేరే దగ్గర చూపిద్దాం అని చెప్పేసి వేరే డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వనస్థలిపురం పార్త ఉంది కదా, పార్త డెంటల్. సో అక్కడికి వెళ్తున్నాము. నిన్న మళ్ళీ అందులోనూ యూనిఫామ్ మొత్తం తడిచిపోయే వర్షానికి. చాలా రీజన్స్ ఉన్నాయి ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్లకుండా ఉండడానికి. సరే ఇంకా ఒకేసారి హాస్పిటల్కి కూడా తీసుకెళ్దామని చెప్పి అనుకున్నాం. అండ్ మళ్ళీ వేరొక చిన్న ట్రిప్ ఉండే, అది వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాం. బట్ ఈరోజు ఏంటంటే క్లైమేట్ కూడా వర్షం పడేలాగే ఉంది. మళ్ళీ ఎందుకులే వెళ్ళి తడిచి మళ్ళీ హెల్త్ పాడవుతుంది కదా పిల్లలకి, ఇలా ఆలోచించి ఇంకా వద్దనుకొని అందుకని ఇంకా డిసైడ్ చేసుకొని హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. లవ్లీ ఏమో చూసారా, వెళ్దాం వెళ్దాం అంటుంది. ఇప్పుడు నొప్పి లేదు దానికి బయట వెళ్ళడానికి, ఇంట్లో ఉంటే మాత్రం నొప్పి. ఏ రాలి, నైట్ అంతా నొప్పి నొప్పి అని చెప్పి ఒకటే ఏడుపండి. పిల్లలు అలా ఏడుస్తూ ఉంటే మనకి ఎలా ఉంటుంది చెప్పండి. సో ఇంకా అన్ని చేయించుకొని వచ్చేద్దాం అని చెప్పి తీసుకెళ్తున్నాం అన్నమాట. వర్షం పడేలా ఉంది కదా అందుకని చెప్పేసి కార్లో వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వర్షం పడితే తడిచిపోతామని చెప్పి అలాగే హరి గారి కోరిక కూడా నెరవేరుతుంది. ఎందుకంటే మనం కారు కొన్నామే కానీ ఈ రూట్లో ఇప్పటివరకు రాలేదు అంటున్నారు ఎవ్రీ టైం. ఎందుకంటే అప్పుడు నేను ఫిజియోథెరపీ చేయించుకున్నప్పుడు ఆ రూట్ బాగా తిరిగి 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 బాగా అలవాటైపోయింది. ఈ రూట్లో ఇంకా కారు రాలేదు అంటున్నారు అన్నమాట. అందుకే ఆ రూట్లో కూడా కారు తిప్పేసి వద్దాం అని చెప్పి కారు తీసుకెళ్తున్నాం. ఎస్, ఏం చేసావు, బాగుందా? సో వెళ్ళిపోతున్నాం, రండి మీరు మాతో పాటు కూడా. చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు వేపించండి అమూల్య, ఈ ఏజ్ లో వేపిస్తేనే అవి కరెక్ట్ గా సెట్ అవుతాయి, మళ్ళీ 13 ఇయర్స్కి వేపిస్తే అవి సెట్ అవ్వు అని చెప్పి చాలా మంది అంటున్నారు. డాక్టర్స్ ఏమో ఇప్పుడు ఏమండి 13 ఇయర్స్కి వేస్తాము, ఎందుకంటే మొత్తం పాల దంతాలన్నీ ఊడిపోయి వస్తాయి కదా, అప్పుడు పెడితే అవి కరెక్ట్ గా ఫిట్ అవుతాయని వాళ్ళు అంటున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటున్నారు. ఇప్పటికైతే అదే, అందుకే డాక్టర్ని అడిగి ఆ 4K పెట్టిద్దాం. అయితే అన్ని డీటెయిల్స్ కనుక్కుందాము, అలాగే ఎలా అయినా సరే డాక్టర్కైనా చెప్పి పెట్టించేద్దామని అనుకుంటున్నాం. లవ్లీ చెప్పినట్టు ఆ 4K వేపిస్తే మంచిగా ఉంటుంది. అవి ఇటు ఆల్రెడీ ఊడిపోయి వచ్చున్నాయి కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, వెళ్తుంది. సో అది అలా అనుకునే బయలుదేరాం, చూద్దాం. ఓ, రోడ్ వేసినట్టున్నారు అది, ఉంటుంది కదా ఇంత. అవన్నీ తింటున్నావు కాబట్టి నీకు క్యావిటీస్ వచ్చినాయి. ఇప్పటిదాకా నాకు క్యావిటీ లేదు. నా పళ్ళు చూడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో. నువ్వు చాక్లెట్లు అని అవని ఇవని జెమ్స్ అని ఏంటేంటో తింటావు కాబట్టి. క్యాండీస్ ఏవేవో తింటావు, చాక్లెట్లు అని అడ్డమైనవన్నీ
తిని పళ్ళల్లో ఇరుక్కుంటాయి, అందుకే క్యావిటీస్ వస్తాయి. మళ్ళీ కవరింగ్ ఎందుకు హైడ్ అవుతున్నా? సరే అండి, వెళ్దాం రండి. ఈ రోడ్లు ఏమో కుదిపేస్తున్నాయి, ఊగిపోతున్నాం. వచ్చేసామండి పార్థ డెంటల్. స్కిన్ అండ్ హెయిర్ రెండు కూడా చూస్తారంట. సార్ పైకి వెళ్ళి ఇంకా వెయిట్ చేస్తున్నాను డాక్టర్ కోసం. ఫస్ట్ అయితే ఎవరైనా సరే డాక్టరు వెళ్ళగా అని ఏజ్ అడుగుతున్నారు పిల్ల, అంటే లవ్లీది. ఎందుకంటే 13 ఇయర్స్కి అయితే వేస్తామని చెప్పి ఈ డాక్టర్ ఏమన్నారని చెప్పి నేను చెప్తాను. ఇప్పుడైతే మేము ప్రజెంట్ వెయిట్ చేస్తున్నాము ఇక్కడ. లవ్లీ అయితే మమ్మీ ఎలా అయినా సరే ఈసారి వేపించేసే మమ్మీ అని చెప్పి అంటుంది. మన ఇష్టమే ఉంది నాన్న, వాళ్ళు వెయ్యాలి కదా అని చెప్పి అంటున్నాను అన్నమాట. అండ్ మరీ కొంచెం పెద్దగా అనిపిస్తున్నాయి అవి మూతి, కొంచెం వేసేస్తే సెట్ అయిపోతాయేమో అని ఫైనల్గా అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఈ డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే ఎక్స్రే ఒకటి తీసుకోవాలి, అలాగే జా కరెక్షన్ అనేది ఉంటుంది మేబీ అని చెప్పారు. ఎక్స్రే చూసిన తర్వాత చెప్తానన్నారన్నమాట. చూపించేసుకొని ఇంకా వెళ్ళిపోతున్నామండి. డాక్టర్ అయితే ఎక్స్రే ఒకటి సజెస్ట్ చేశారన్నమాట. ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలాగా చెప్తున్నారు. ఏ హరి, ఎవరా లవ్లీ? దానికి తోడు ఒక పన్ను క్యావిటీ వచ్చింది. చాక్లెట్లు తినకుండా ఉండరు కదా. ఇంత జరుగుతున్నా అక్కడ రూట్ కెనాల్ చేయాలి ఒక టీత్ అని చెప్తున్నా. డాడీ బ్రౌనీ తీసుకొని వెళ్దాం డాడీ అంటుంది. ఏం చేయాలి? సరే తిను, నీ ఇష్టం, నేనేం అడ్డుకోను. చెప్పినప్పుడు వినకపోతే నేను అసలు ఏం చెప్పను. అప్పుడు తిను. ఏమైంది? నాకేమన్నా ప్రాబ్లమా లవ్లీ? చాక్లెట్ అనే కాదు, బ్రౌనీ తిన్నా నువ్వు సరిగ్గా బ్రష్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది. అన్ని పళ్ళు పుచ్చిపోయాయి అనుకో లోపల. ఏం కాక అంత బాగానే ఉంటుంది. ఇంట్లో ఓపెన్ చేసుకున్నావా? పైన పళ్ళు కూడా స్టార్ట్ అయినాయి క్యావిటీ. ఇంత వయసు వచ్చిన నాకు ఇప్పటి వరకు ఒక క్యావిటీ లేదు. ఇంటికి వచ్చేసామండి. ఇంటికి వచ్చేసి లక్కీ చూడగానే పడుకొని ఉన్నాడు. చూడగానే నిజంగా చాలా అంటే చాలా షాక్ అయిపోయాం. ఎందుకంటే లక్కీ నార్మల్గా ఒక్కసారి మార్నింగ్ లేచిన తర్వాత అసలు పడుకోడండి. అలాంటిది టీవీ ఆన్ చేసుకోలేదు, ట్యాబ్ చూడలేదు, కామ్గా పడుకో ఉన్నాడు. ఒకసారి చూసేసరికి చాలా అంటే చాలా టెన్షన్ అనిపించింది. ఏనానా అంటే హెడ్ ఏక్ మమ్మీ అన్నాడు. ఇంకా టెన్షన్ అనిపించింది. సరే అని చెప్పేసి టక్టక్కా వంట చేసేస్తున్నాను. టమాటా రసం పెట్టేసి జల్దీ అన్నం పెట్టేద్దాం అని చెప్పి, అంటే ఈ క్లైమేట్కి కొంచెం బాడీ అంతా కూడా వేడిగా అనిపిస్తూ ఉంటుంది కదా. జ్వరం వచ్చేసిందేమో అనుకుంటూ ఉంటాం మనం. నాకైతే అలా అనిపించింది. ఈరోజైతే టమాటా రసం పెట్టేస్తున్నాను. ముందుగానే నేను ఒక బౌల్లో టమాటాలు ఒక 3, అలాగే కొంచెం చింతపండు, ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకపెట్టేసుకొని దాన్ని ఆరిన తర్వాత జ్యూస్ తీసేసుకొని వేరొక బౌల్లో వేసేసుకుంటున్నాను. దీంట్లోకి ఏంటంటే ముందుగానే రోల్లో నేను ఎప్పుడు కూడా రసం పెట్టేటప్పుడు రోల్లోనే దంచుకుంటాను. మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఈ 3 కూడా చక్కగా దంచుకొని ఈ విధంగా మొత్తం రసంలో మిక్స్ చేసేసుకొని ఇంకా పోపు పెట్టేసుకుంటున్నాను అన్నమాట. పిల్లలకి ఏదన్నా బాగోలేదు అంటే చెప్పలేనంత టెన్షన్గా ఉంటుంది కదా ప్రతి తల్లికి. సో ఈ వయసుకి వచ్చినా కూడా నాకు ఏదన్నా బాగోలేదంటే మా అమ్మ అసలు ఎన్నిసార్లు ఫోన్ చేస్తుందో, చాలాసార్లు ఫోన్ చేస్తుంది. అసలు
ఇంకా నాకు ఎలా ఉంటుంది చెప్పండి, నేను ముందే ఇక్కడ ఒంటరిగా ఉంటాం మేము. నెక్స్ట్ ఇంక ఇక్కడ రసం పోపు పెట్టేశాను, కొంచెం ఇంగువ కూడా వేసానండి, అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసాను. ఈ రసం ఏంటంటే ఇలా కొంచెం బుడగలు వస్తే చాలు, తెల్లక్కర్లేదు, తెలితే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది అన్నమాట. ఇంకా అక్కడ అన్నం వచ్చేసి కొంచెం తీసుకొని మెత్తగా కలిపాను, నేను కొంచెం రసం వేసేసుకొని ఇంకా లక్కిక్కి ఇచ్చేసేయాలన్నమాట. ముందు అర్జెంటుగా వాళ్ళకి అన్నం పెట్టేస్తే సగం టెన్షన్ తీరుతుంది. లవ్లీది ఒక బాధ అయిపోయింది, లక్కీది ఒక బాధ అయిపోయింది. లవ్లీ ఏమో రోజు మమ్మీ ఎలా అయినా సరే నాకు క్లిప్స్ వేయించేసి మమ్మీ ఇలాగే ఉండిపోతాయేమో అది ఇది అని దాని గోల అయిపోయింది పాపం. రోజు మార్చి రోజు పన్ను ఎప్పు అంటుంది. ఇంటికి వచ్చేసరికి ఇప్పటిదాకా బాగానే ఉన్నాడండి లక్కీ, ఎందుకో సడన్గా పడుకుని పోయాడు పాపం. చూడండి కొంచెం హెడ్ఏక్ అంట, జ్వరం ఏమి లేదు కానీ. లక్కీ ఇప్పుడు ఎలా ఉందిరా? అసలు ఇలా ఎప్పుడు పడుకోడండి మంచం మీద, ఈ మారుగా పడుకోంగా నేను చూడటం ఇదే ఫస్ట్ టైం. జ్వరంగా అనిపిస్తుంది లక్కీ. మంచికొచ్చి తలస్నానం చేసినప్పుడు తుడుచుకోవాలి కదా, నీకు అందుకోసమే కదా వేరే టైం. ఊరికి ఇట్లా అనలేవా నానా? నిన్న ఆరబెట్టుకోలే సరిగా, ఫీవర్ లేదులే కొంచెం ఒళ్ళు నాకు అట్లా అనిపించింది వేడిగా, కానీ తినేసి నువ్వు టాబ్లెట్ వేస్తాను పడుకుందులే. తింటావా? నేను తినిపించేదా? తినిపించేదా? చీజ్ బాల్స్ తినలేదు, బెస్ట్ అయిపోతున్నా తినమని చెప్పింది నువ్వే. మళ్ళీ ఇప్పుడు అవి తింటే మళ్ళీ చిన్నపిల్లలాగా తింటున్నావు అనేది నువ్వే. హలో, హాయ్. డైరీలో రాసుకుంటుంది ఇంకా లక్కీని ఎలాగోలాగా లేపానండి, అలాగే పడుకుంటే జ్వరం వచ్చేస్తుంది కదా, అందుకోసం అని చెప్పి టెంపరేచర్ చెక్ చేశాను. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో వీళ్ళకి సూప్ తాగాలనిపిస్తుందంట, వర్షం బాగా పడుతుంది అందుకోసం అని చెప్పేసి ఇంకా సూప్ చేసి ఇచ్చేస్తున్నాను. ఇదేంటంటే టమాటా స్వీట్ కార్న్ సూప్ అన్నమాట. ముందు బౌల్లో వేసేసి ఒక 60 ml వాటర్ యాడ్ చేసి ముందు కలిపేసుకుని తర్వాత ఇంకా స్టవ్ ఆన్ చేసుకుని ఒక 3 minutes ఉంచి తినిచేసుకొని తినేస్తే సరిపోతుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది సూపు. ఇదైతే నేను ప్యాకెట్ చేశాను, కానీ నార్మల్గానే ఇంట్లో నేను చేసిస్తూ ఉంటాను అన్నమాట టమాటా సూపు, స్వీట్ కార్న్ సూప్ ఇలాగా పిల్లలకి. అలాగే ఇంకా వాళ్ళు అందుకే అడుగుతున్నారు. ఇంకా చూస్తే మీకు ఒక 3 minutes తర్వాతనే కలర్ చేంజ్ అయిపోతుంది, స్వీట్ కార్న్ తొందరగా కుక్ అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు అన్నమాట. ఇంకా పిల్లలకి వేసి ఇచ్చేసాను, వాళ్ళకి చాలా బాగా అనిపించింది. నేనైతే లక్కీని చూసుకుంటేనే సరిపోయాను ఆ రోజంతా, నాకు బాగుంది మమ్మీ నాకు బాగుంది మమ్మీ అని. ఇంక ఇక్కడ బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసేయాలి. అలాగే యూనిఫామ్ అంతా కూడా ఐరన్ చేస్తున్నాను, చాలా డేస్ తర్వాత నేను ఐరన్ చేస్తున్నాను ఇంట్లో. హరి కూడా చేయట్లేదు అండి, బయట ఇచ్చేస్తాము. బట్ ఏంటంటే ఫుల్ వర్షం పడుతుంది, ఇవి కొంచెం తడిచిపోయాయి అందుకోసమని చెప్పి ఐరన్ చేస్తే కొంచెం వెచ్చగా మంచిగా ఉంటాయి కదా, అందుకే నేనే ఐరన్ చేసేస్తున్నాను. ఐరన్ చేశాక చక్కగా ఆర్గనైజ్ చేసేయాలి, నెక్స్ట్ డేకి యూజ్ అవుతాయి. కానీ 3 days వెళ్ళలేదు లక్కీ లవ్లీ స్కూల్కి, మండే ట్యూస్డే వెన్స్డే వెళ్ళలేదు, ఫీవర్ వచ్చింది నెక్స్ట్ డే లక్కీకి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి లవ్లీ, నేను ఉల్లిపాయలు కట్ చేస్తా ఏడుస్తున్నాను అన్నమాట. అంటే హరిగారు నిద్రపోతున్నారు, ఎందుకులే లేపడం అని చెప్పి అలా చేశాను. అయితే లవ్లీ అంటున్నారు, లవ్లీ అంటుంది మమ్మీ ఇట్లా ఏడకుండా నువ్వు కట్ చేయాలంటే ఈ విధంగా క్యాండిల్ ఒకటి వెలిగించుకొని కట్ చేయి మమ్మీ, అప్పుడు 7 పస్సలు రాదు, ఈ ఉల్లిపాయలు ఘాట్ అంతా క్యాండిల్ తీసేసుకొని చక్కగా. ఇప్పటిదాకా మంచిగా అనిపించాడు కదా, మళ్ళీ ఇప్పుడు టెంపరేచర్ చూస్తే 102 ఉంది. నేను హరి అయితే చాలా టెన్షన్ పడ్డాం, మెడిసిన్ అయితే వేసాను తడిగుడితో తుడిచి. ఇంకా అన్నం ఎందుకులే అని చెప్పేసి ఇంక ఇక్కడ టమాటా బాత్ చేస్తున్నాను అన్నమాట, కొంచెం పెట్టేసి టాబ్లెట్ వేసేద్దామని చెప్పి.
3 డేస్ స్కూల్కి అయితే వెళ్ళలేదు అండ్ ఫీవర్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ డేకి తగ్గింది కానీ మళ్ళీ స్కూల్కి పంపిస్తే ఆ క్లైమేట్కి మళ్ళీ పిల్లలందరితోటి ఎందుకని చెప్పి పంపలేదన్నమాట. లవ్లీ వాళ్ళ టీచర్ మాత్రం అడిగిందంట మళ్ళీ ఈ చష్మీ ఇక మొదలెట్టింది అని. కానీ ఈ సిచ్యువేషన్స్లో ఈ వర్షాకాలంలో ఎప్పుడు బాగుంటారు పిల్లలు ఎప్పుడు బాగుంటారు అని తెలియదు. వాళ్ళకి నేను ఎన్ని ప్రికాషన్స్ తీసుకుంటానంటే అండి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అన్నమాట. రెయిన్ కోట్ వేసి పంపిస్తాను, అలాగే శానిటైజర్ ఉంటుంది కంపల్సరీ, నాప్కిన్ ఉంటుంది ఎక్స్ట్రాగా, చాలా చాలా ఇంకా అన్ని పంపించినా మనం ఏం చెప్తాం చెప్పండి అండి. మన దాకా రావాలంటే ఎట్లయినా వస్తుంది అన్నమాట, ఎంత హైజీన్గా ఉన్నా కూడా. ఈ క్లైమేట్కి ఎప్పుడు జ్వరం వస్తుందో ఎప్పుడు బాగుంటారో పిల్లలు అస్సలు మనకు తెలియదు కదా. సో మీరందరూ కూడా మీ పిల్లలకి కొంచెం పాలల్లో పసుపు వేసిస్తూ ఉండండి, మంచిగా ఉంటుంది ఈ సీజన్ అంతా కూడా. ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నచ్చితే